100 మంది ముస్లిం కుటుంబాలు 2019 సంవత్సరంలో వాళ్ళు తెలుగుదేశంకి ఓటేశారని, వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తే అక్కడ నుంచి ఇల్లు పిల్లా జిల్లా తీసుకొని వాళ్ళు గుంటూరు రకరకాల పట్టణాలకి వెళ్ళిపోయారు. ఇంతవరకు తిరిగి వాళ్ళారు వాళ్లే కాదు, ఆ మాచర్ల నియోజకవర్గంలో అనేక మంది ఓసీలు కూడా వెళ్ళిపోయారు. ఓసీలు ఎంతమంది, 28 మంది ఓసీల మీద కూడా దాడి చేశారండి, వీళ్ళు వేధింపులకు గురి చేశారండి. ఈ రకంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి నీ మంచివాడు మంచోడు అని నువ్వు కితాబిచ్చినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రకమైనటువంటి దాడులు చేస్తే నువ్వు వాళ్ళకి అతనికి ఓటేయమని చెప్పి వెళ్ళి అడుగుతావా? ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలియదు, పారిపోయాడు, పిల్లిలాగా పారిపోయాడు, పిన్నెల్లి పిల్లి పారిపోయింది. నువ్వు నిజంగా నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే, నువ్వు ఈవీఎం పగలగొట్టావు, అది కేసు బయటికి రాదనుకున్నావు. దేవుడు ప్రకృతి అనేది ఒకటి ఉంది, నీ దౌర్జన్యాలకి చెక్ పెడతానికి అది ఎలా వచ్చిందో బయటికి, మొత్తం మీద అది సిట్టు దర్యాప్తులో వచ్చిందా, ఎలాగొచ్చిందో బాహ్య ప్రపంచానికి నీ విశ్వరూపం తెలిసిపోయింది. ఇక నీకు శిక్ష తప్పదు. చూలగంటి బ్రహ్మారెడ్డి మా పార్టీ నాయకుడు బాధ్యతలు తీసుకొని వస్తే మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎందుకు, వీళ్ళ ఈ కుటుంబ దౌర్జన్యాలు, దోపిడీ, అవినీతి, ప్రకృతి సంపదలు, గనులు మొత్తం దోచేసుకుంటున్నారు, మళ్ళీ బానిస కింద చేశారు. ఎవరో ఒక నాయకుడు నేనున్నాను అని చెప్పి వచ్చేందుకు ప్రజలు బ్రహ్మరథం పడితే వాళ్ళ మీద రాచబోలు, బాబు, రవీంద్ర, శివరాజుపై వైసీపీ నాయకులు గొడ్డలతో దాడికి దిగారండి. ఆ మీటింగ్ సక్సెస్ చేశారని రెంట చింతలకు చెందిన టీడీపీ నేత సర్వారెడ్డిని డిఎస్పీ కార్యాలయం సమీపంలోనే దాడికి దిగబడ్డారు. కాబట్టి ఈ రకంగా దాడులు చేసినటువంటి వాళ్ళని ఏ శిక్షలు విధించాలి? ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఆయు పట్ట లాంటిది, ఊపిరి లాంటిది, నువ్వు దాన్నే విధ్వంసం చేస్తే నీకు ఎన్ని సంవత్సరాలు ఓటు లేకుండా శిక్షించాలి ఈసీ చెప్పాల. నీకు అసలు ఓటు ఇవ్వకూడదు. నీకు కానీ నీ తమ్ముళ్ళకి కానీ నీ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిష్కరిస్తే, ఓటు నుండి తీసేస్తే, ఓటు హక్కు తీసేస్తే మిగతా చోట్ల కూడా ఒక భయం ఉంటూ వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మనకేం ప్రాబ్లం లేదని చెప్పి పోలీసులు ఇతనికి వంత పాడారు. కేసు నమోదులో కూడా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంలు ధ్వంసం చేశారని చెప్పి కేసు రాశారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ మార్చి ఇతను ఏ1 కింద పెట్టారు. టీడీపీ ఏజెంట్ మంజుల మీద ఎలాగ దాడి చేశారు చూశారు, ముఖం మీద గొడ్డలతో, ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. 10 మంది దాడి చేసింది, ఓ మహిళను కూడా చూడకుండా. కర్రలు రాళ్ళు తీసుకుని కారంపూడిలో భీతావం సృష్టించారు. ఎమ్మెల్యే తమ్ముడే ఓ పెద్ద రాడ్డు తీసుకొని ఊరంతా తిరిగాడు. అక్కడ ఏజెంట్లుగా కూర్చున్నటువంటి, తెలుగుదేశం ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వాళ్ళని ఇళ్లలో వాళ్ళ భార్య పిల్లల్ని వేధిస్తూ నువ్వు గనక బయటికి రాకపోతే ఇలాగ హింసిస్తావని చెప్పి వీడియో తీసి చూపించి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి బయటికి తీసుకొచ్చి రిగ్గింగ్ చేసుకున్నారు. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి ఏం చెప్తాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. లండన్ నుంచి కూడా మాట్లాడవచ్చు, ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉంది, సాంకేతికమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ నుండి దీన్ని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడా, లేకపోతే సమర్థించి మాట్లాడతాడా,
లేదా అక్కడ ఉండి ఇంకా కథ నడుపుతాడా? మాకు అనుమానం ఉంది ఏంటంటే, ఇవాళ ఆరువలు చాలామంది కౌంటింగ్కి వెళ్ళం బాబు, మేము మమ్మల్ని ఇప్పటికే భయపెడుతున్నారు, కౌంటింగ్కి వెళ్తే చంపేస్తామంటున్నారు, ఒకళ్ళు వెళ్ళినా సరే పడిన ఓట్లు వైసీపీకి వచ్చినాయి చెప్పి రాయండి అని చెప్పి మా మీద ఒత్తిడి చేస్తున్నారు, మాకు మెడికల్ లీవ్ ఇవ్వండి అని చెప్పేసి వేడుకుంటున్నారు. అంటే ఎంత భయానకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా రేపు కౌంటింగ్ ప్రక్రియలో జవహర్ రెడ్డి గారికి ఉంటే కౌంటింగ్ ప్రక్రియ కూడా సరిగ్గా జరుగుద్దో లేదో అనేటువంటి అనుమానం మా తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలకు ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికైనా సరే ఈ 10 రోజులకు ముందు జవహర్ రెడ్డిని తొలగించడం మంచిది, అది ప్రజాస్వామ్యానికి మంచిది, కేంద్ర ఎన్నికల సంఘం ఆ పని చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.